అరే 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 బాప్ రే బాప్ జరగరాని ఘోరం జరిగిపోయింది కదా మన పైన ఎమ్మెల్సీ ఎలక్షన్ లా ఇగో ఏం జరిగిందని అనుకుంటున్నారా మన ఇగో ప్రత్యర్థి అయినటువంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్ పుష్పరాణి గారు ఇగో ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగే ప్లేస్ లో వచ్చిండు అయితే ఆడ ఇగో బీజేపీ క్యాండిడేట్లు ఎలక్షన్ కు ఓట్లు వేయడానికి పోయిందట ఆడ పోగానే ఒక అధికారి ఏం చేసిందంటే ఇగో ఓట్లు ఎట్లా వేయాలి బాబు అని అడిగితే ఏం లేదు ఇగో టిక్కు కొట్టి వెళ్ళిపోలే అని అన్నట అబ్బా అని టిక్కు కొట్టేసి వచ్చేసిండు బయట వచ్చిందాక ఏమమ్మా ఎలక్షన్ వేసిల్లా ఓటు వేసిల్లా అని అనేసరికి ఆ వేసినాము ఇగో టిక్కు కొట్టిపించిండు మాకు అనగానే అరే ఘోరం జరిగిపోయింది టిక్కు కొట్టుడు కాదు నంబర్లు రాయాలా ఒకటి లేదా రెండో నంబర్ రాయాలని అన్నారట అగో మాకు లోపల పోయితేమో టిక్కు కొట్టుల్ని అన్నారు అని అని చెప్పేసరికి బీజేపీ కౌన్సిలర్లు అందరూ వచ్చి ఇగో ఆడ ఇగో పుష్పరాణి గారితో ఇగో గట్ల ఎట్లా జరిగింది మీరు మిస్గేవర్ చేసిండ్రు మొత్తం మా ఓట్లు మొత్తం నాశనం చేసేసిండ్రు ఇది ఎప్పటికీ మా ఓట్లు పోయినట్టేనా మా ఓట్లు చల్లయా అని వాళ్ళ బాధను వ్యక్తపరుస్తున్నారు అయితే వెంబడి ఆడ అందరు కౌన్సిలర్లు జమాయి ఇగో లల్లి లల్లి చేసేసరికి అంతట్లోనే ఆర్డీఓ సార్ వచ్చిండు ఆర్డీఓ సార్ కు చెప్పిండు అయితే ఆడ జరిగినటువంటి ఘటనను ఆర్డీఓ సార్ పోయి తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసిండే కంప్లైంట్ ఇచ్చిండ్రన్నమాట సస్పెండ్ డ్యూటీ నుంచి సస్పెండ్ చేసి చేయాలి అతను తప్పు సలహాలు ఇస్తున్నాడు అతను టీఆర్ఎస్ ఏజెంట్ గా అక్కడ కూర్చున్నాడు తప్పు సలహాలు ఇవ్వద్దు కదా తెలియదు అంటే తెలియదు అని చెప్పాలా చేయకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా అంటే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర కాబట్టి దీన్ని గమనించాలి ఇప్పుడు మనకు సిక్తా పట్నాయక్ గారు ఎలక్షన్ అధికారి కాబట్టి తను కూడా గౌరవ పెద్దలు ఎందుకంటే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ మా ఓటర్లను మిస్గైడ్ చేస్తున్నారు అంటే ఫోటో పక్కన రైట్ కొట్టమని చెప్తున్నారు అవగాహన వీళ్ళకు ఉన్నా గానీ కావాలని మిస్గైడ్ చేస్తున్నారు కాబట్టి అతని పైన చర్యలు తీసుకోవాలి అతని ఏజెంట్ అయినా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల పైన కూడా వాళ్ళను ఎంక్వైరీ చేసి వాళ్ళపై మేము కొత్త ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు ఇస్తున్నారు నేనే హెడ్ నాతో మాట్లాడాలంటే నేను మీకోసం చేస్తున్నానా ఒక్కదాని కోసం కాదు అని చెప్పేసి అంత గొంతు చించి మాట్లాడింది అతను సపోర్ట్ ఇస్తున్నారు అంటే అతను ఏజెంట్ అట నీ పేరు చెప్పమంటే ఏమో గౌడ ఏమో ఉండే మరి మీరు మీరు ఒక్కళ్ళు కూడా పేరు చెప్పలేరు కాబట్టి మీ అందరి పైన ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన నేను పేందూరు పుష్పారాణి నేను బైస ఇక్కడ ఉన్నటువంటి బైస పోలింగ్ బూత్ సెంటర్ కి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మాకు ఎంపీటీసీ జడ్పీటీసీ కౌన్సిలర్స్ అందరు కూడా మాకు సపోర్ట్ మద్దతు తెలుపుతున్నారు అయితే నా కోసం ఒక ఓటు వేద్దామని చెప్పేసి వస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేశారంటే మిస్గైడ్ చేశారు ఒక మేడం ఫోటో పక్కన రైట్ కొట్టాలని చెప్పేసి వాళ్ళు మిస్గైడ్ చేశారు కాబట్టి వీళ్ళపైన ఆఫీసర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాము థర్డ్ పర్సన్ మీరు అన్నారు కదా అవును టిక్ పెట్టి పోలింగ్ పార్టీ థర్డ్ పర్సన్ ఇట్లా మిస్గైడ్ చేసే నేను అతని మీద యాక్షన్ రాస్తాను మీకు ఏం కాదు లాస్ట్ లో ఉన్నాడు అన్నారు కదా లాస్ట్ లాస్ట్ లో ఎత్తుకెత్తున్నాడు అవునవును ఎత్తుకెత్తున్నాడు లాస్ట్ శత్రుఘ్న ఉంటాడు మీరైతే రాసియండి కంప్లైంట్ రాసియండి బీజేపీ వల్ల అని అంటున్నాడు అక్కడ మీకు కూడా చెప్పిర్రా నాకే చెప్పిండు నేను చెప్తే ఇలా అందరికి చెప్పేసిన ఏ విధంగా వేయాలంటే టిక్ కొట్టాలా మళ్ళా ఈ రోజు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఈ బైసా లో ఓటు వేయడానికి వచ్చిన కౌన్సిలర్లను ఎందుకంటే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు మున్సిపాలిటీ ఎలక్షన్ కాదు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒక కావచ్చు కాకపోవచ్చు ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ అవుతుంది కాబట్టి ఓటు అవగాహన లేదు కాబట్టి లోపలికి వెళ్ళిన కౌన్సిలర్లు ఏ విధంగా వేయాలని చెప్తే లోపలున్న ఆఫీసర్స్ వన్ నెంబర్ టూ నెంబర్ చెప్పకుండా మాకు ఇలా రైట్ చేస్తే సరిపోతుంది అని చెప్పడం వలన ఈ నలుగురు కౌన్సిలర్లు రైట్ కొట్టేసిండ్రు ఈ ఓటు చెల్లకుండా పోతున్నది కాబట్టి మళ్ళీ మాకు ఓటు అవకాశం కల్పించాలి ఆర్డీఓ గారికి చెప్పినాము కలెక్టర్ గారికి కూడా మేము వినిపించుకుంటాము ఎందుకంటే కావాలని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల వాళ్ళ ఏజెంట్లకు పెట్టిన విధానం తెలుస్తుంది కాబట్టి ప్రజలందరూ గ్రహించాలా ఈ ఓటుని మళ్ళీ కల్పించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి వినిపించుకుంటున్నాం.